ఇప్పుడు 9th క్లాస్ 8th క్లాస్ పిల్లలు కూడా కొద్దిగా అడల్ట్ కంటెంట్ దొరికేస్తుంది సెల్ ఫోన్లో అంటున్నారండి. ఇది అంటే ఈ ఆడవాళ్ళతో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా తెలిసిపోతున్నాయి వాళ్ళకి. దీన్ని మనం అరికట్టగలమంటారా సార్? ఇది అరికట్టచ్చండి. పిల్లలు ఎవరు ఎలా పిల్లలు సెల్ ఫోన్ ముట్టుకోకూడదు, ముట్టుకుంటే వాళ్ళ బతుకు సర్వనాశనం అయిపోతుందని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనల్లో తెలిపోయింది. మన చుట్టుపక్కల వందల వేల లక్షల మంది ఉదాహరణలు చూస్తున్నాం. కొంతమందికి వెంటనే కనిపిస్తుంది, మరి కొంతమందికి కాస్త ఒక 6 నెలలు ఇటు అటు. పిల్లలు సెల్ ఫోన్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అయిపోయాక ఖచ్చితంగా వాళ్ళ శారీరక మానసిక ఆరోగ్యాన్ని, చదువుని, మొత్తం జీవితాన్ని అది దెబ్బతీస్తుంది. ఇది నగ్న సత్యం, ఇది శాస్త్రీయంగా రుజువైన విషయం. కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వకూడదు. ఇది వారికి ఇచ్చేసి ఉంటే వాళ్ళకి మెల్లగా నచ్చ చెప్పి వాళ్ళకి ఇతరత్ర వ్యాపకాల్లో వాళ్ళని బిజీ చేసి అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, బుక్స్ చదివించడం, టీచర్ల సాయం తీసుకోవడం, స్కూళ్ళ సాయం తీసుకోవడం, అవసరమైతే సైకియాట్రిస్ట్ సాయం తీసుకోవడం, ఈ విధంగా వాళ్ళకి సెల్ ఫోన్ దూరం చేయాలి. ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటే మెదడులో ఈ ముందు భాగం 20 ఏళ్ల తరువాతే అభివృద్ధి చెందుతుంది. అది వచ్చినప్పుడే వ్యక్తికి తన చర్యలపైన నియంత్రణ ఉంటుంది, భావోద్వేగాల నియంత్రణ ఉంటుంది. అది రాకముందే పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇచ్చేస్తే ఆ వ్యసనం అనేక వ్యసనాలకి దోమకాటులాగా కారణమై వాళ్ళ జీవితాన్ని దెబ్బతీస్తుంది. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నట్టుగా చాలా 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 ఎక్కువగా ఏసిన తల్లిదండ్రులు పిల్లలు భోజనం చేయట్లేదని చిన్నప్పుడే భోజనం చేయడానికి సెల్ ఇచ్చేస్తున్నారు. అక్కడ మొదలెడుతున్నారు అంటే ఇప్పుడు సెల్ లేని రోజుల్లో సెల్ ఎప్పుడు వచ్చిందండి? 10 ఏళ్ళు అయిందా? అంతే అంతే కదా. అంటే స్మార్ట్ ఫోన్ సెల్ వచ్చి 25-30 ఏళ్ళు అయింది అనుకోండి, మాట్లాడుతుంది స్మార్ట్ ఫోన్ ఎప్పుడు వచ్చింది? 2000 భారతదేశంలో సరే ఫోన్ రావడం 2010లో వచ్చి ఉండొచ్చు, కానీ మన వాళ్ళకి ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదిలరని చెప్పి ఈ తక్కువ రేటు ఈ డేటా ప్లాన్లు వచ్చింది 2014లో. పిల్లల చేతికి సెల్ ఫోన్ వెళ్ళింది ఈ 2020 కరోనా కాలంలో. 2010కి ముందు పిల్లలు లేరా ప్రపంచంలో? ఉన్నారు కదా. అన్నం ఎట్లా తిన్నారు వాళ్ళు? వాళ్ళంటే చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు తేవే. మనిషి ఇలాగే పెరిగాడు. అంటే తెలుగులో చందమామ రపారితే కాదు, తల్లి తండ్రి గోరుముద్దలు, బెడ్ టైమ్ స్టోరీస్, ఆడుకోవడం, వాస్తవిక ప్రపంచాన్ని చూపడం, ఇలాగే పిల్లలు పెరిగి పెద్దారయ్యారు. వాళ్ళ బ్రెయిన్ ఇలాగే డెవలప్ అవుతుంది, అయింది మానవాళికి. ఇది న్యూరో సైన్స్. ఇలా కాకుండా ఈ వర్చువల్ వరల్డ్, వర్చువల్ వరల్డ్ అంటే తెరపై కనిపించే ఆ మాయా ప్రపంచాన్ని ఎప్పుడో సినిమా, మనం కూడా బాల్యంలో ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో లేదా సంవత్సరానికి 2-3 సార్లు సినిమా చూసేవాళ్ళం. మొత్తం వాస్తవిక ప్రపంచంలో జీవిస్తూ ఎప్పుడో 3 నెలలకి 1.5 గంట 2 గంటల సినిమా చూస్తే వేరు, 24 గంటలు లేదా మేల్కొన్నంతసేపు 12-13 గంటలు వాళ్ళ మాయా ప్రపంచంలో పడిపోయి పిచ్చ పిచ్చ గేమ్స్ ఇవన్నీ కూడా. ఈ గేమింగ్ ఇండస్ట్రీ చాలా పవర్ఫుల్ అండి. సైకాలజిస్టులు ఎంప్లాయ్ చేసి పిల్లల్ని ఎలా అడిక్ట్ చేసుకోవాలి అన్న ప్లాన్ కొద్దీ వాళ్ళు తయారు చేస్తున్నారు గేమ్స్ని. కాబట్టి ఇది వాళ్ళకి ఇచ్చేస్తే ఇట్లాగే అవుతుంది. కాబట్టి పిల్లలకి అసలు సెల్ ఫోన్ ఇవ్వద్దు, కాసేపు టైం స్పెండ్ చేయండి. అంటే వీళ్ళు ఎక్కువ ఏడ్చేస్తుంటారు, కింద పడి దొరియటం, ఏడ్చేయడం అంటే అలవాటు చేసి. ఈ హైపర్ యాక్టివిటీ రావడానికి సెల్ ఫోన్ కారణం. సెల్ ఫోనే ఇవ్వకపోతే ఆ హైపర్ యాక్టివిటీ రాదు. పిల్లలతో ఆడాలండి, పాడాలండి, పెద్దలు ఉండాలి. అంటే టైం సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళని సంరక్షించడానికి ఇద్దరో ముగ్గురో కనీసం కావాలి. ఎవరైనా అడగచ్చు అంతమంది ఎలా వస్తారని. ఎన్నో ఎవరి మార్గాలు వాళ్ళది, ఎవరి బడ్జెట్ వాళ్ళదండి. అమ్మా నాన్నని ఇంట్లో అంటే అవాత పిల్లలకి అవాతాతని ఇంట్లో తెచ్చిపెట్టుకోండి, మేనతా మేనమా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. మీకు డబ్బులు ఉంటే ఒకటో ఇద్దరు పని మనుషులు పెట్టుకోండి, లేదా అంత డబ్బులు పెట్టుకోలేకపోతే డే కేర్ సెంటర్ సాయం తీసుకోండి. ఎన్నో మార్గాలు ఉన్నాయండి. కానీ పిల్లల్ని పెంచడానికి ఒకటే మార్గం, వాళ్ళ చేతికి సెల్ ఫోన్ ఇచ్చి వాళ్ళ మానాన్ని వదిలేయడం మాత్రం మార్గం కానే కాదు, అది పతనానికి మార్గం. పిల్లలతో పెద్దలు వ్యవహరించాలి, చెప్పాలి, మాటలు నేర్పాలి, వాళ్ళకి ప్రపంచం పరిచయించి అదో చుక్కలు, ఇదో చందమామ, ఇదో కుక్క, ఇదో చెట్టు, ఇది పక్షి, ఇదో ఈ వస్తువుతో ఆడుకో. ఇలాగే కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్,
లింగ్విస్టిక్ అంటే వాడు భాష నేర్చుకోవడం ఇవన్నీ కూడా పెద్ద సైన్స్ అండి. దీనిపైన వందల పేజీల పుస్తకం రాయొచ్చు. నిరూపితమైన థియరీస్ అండి కూడా. అంటే మీరు చెప్పిన దానికి ఎన్ని చేయాలంటే ఆ పేరెంట్స్కి ఓపిక ఉండాలి, సమయం ఉండాలి. నేను ఇందాక చెప్పాను సమయం ఉండాలి. ఎస్ అండి, ఒకప్పుడైతే పరిస్థితి వేరు. ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరూ ఆఫీస్కి వెళ్తున్నారు, బిజినెస్లో ఉంటున్నారు, లేకపోతే గడవదు, అది ఒప్పుకుంటాను. బట్ వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసు ఉంటే మార్గం ఉంటుంది. కాబట్టి మీ బడ్జెట్ బట్టి, మీకున్న పరిస్థితులు బట్టి నేను చెప్పిన మార్గాలు ఎంచుకోండి. మీ ఇంట్లో బంధువులు కానీ లేదా దూర బంధువులు కానీ తెచ్చిపెట్టుకోండి, దూర దగ్గర బంధువులు తెచ్చిపెట్టుకోండి, చైల్డ్ కేర్ సెంటర్లో పెట్టండి. పెద్ద పిల్లాడు ఉంటే పెద్ద పిల్లలు ఉంటే చిన్నపిల్లల చేత ఆడించు, ఏదో ఒకటి చేయాలండి. కానీ అలా వదిలేసి పిల్లలు 4:30 స్కూల్ నుంచి వస్తారు, ఒకే ఒక పిల్లాడు ఉంటారు, అబ్బాయి అమ్మాయి ఉంటుంది ఇంట్లో, మీరు 8 గంటలకు వస్తారు, ఆ 3:30-4 గంటల పిల్లలు ఏం చేస్తారనుకుంటున్నారు, ఎలా గడపాలనుకుంటున్నారు? ఒక పని చేయండి, మీరు తలుపు మూసేసుకుని 4 రోజులు ఒకే రూమ్లో ఉండండి. సెల్ ఫోన్ వద్దు, టీవీ వద్దు, నెలక్కర్లేదండి. 4 రోజులు ఉండండి, పూర్తి స్థాయిలో పిచ్చి పడుతుంది. మరో కోణాలు చెప్పనండి, నేను జైళ్ళలో జైలుకి వెళ్ళే వాళ్ళు ఎవరండి, నేరం చేసిన వాళ్ళు, సరే అండర్ ట్రయల్స్ అంటారు, విచారణ ఖైదీలు, వాళ్ళు కూడా ఉంటారు, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటేనే వాళ్ళు పంపిస్తుంది. సరే వాళ్ళ సంగతి ఎలా ఉన్నా ఈ తల్లి యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు నేర నిర్ధారణ అయిన ఖైదీలకు శిక్ష పడిన వాళ్ళు. అక్కడికి వెళ్ళాక కొంతమంది మళ్ళీ కొత్తగా నేరాలు చేస్తారు, తోటి ఖైదీలపైన అఘాయిత్యాలు చేయడం, డ్రగ్స్ లోపలికి తీసుకురావడం, ఇవన్నీ చేస్తారు. వాళ్ళకి ఏం శిక్ష అప్పుడు? ప్రతి సెంట్రల్ జైల్లో సాలిటరీ సెల్స్ ఉంటాయండి, అక్కడ ఎవరు ఉండరు, ఎవరు కనబడరు, రోజంతా ఎవరితో మాట్లాడరు. మామూలు సెల్ అనుకోండి 15-20 మంది కలిపి దేంట్లో ఉంటారు, మాడుకుంటూ ఉంటారు, బ్యారక్స్ ఉంటాయి, ఆదివారం పూట వాళ్ళు ఫుట్బాలు, క్రికెట్లు, క్రికెట్ లాంటి ఆటలు ఆడుకుంటుంటారు. కానీ ఇక్కడ పడేస్తే రోజంతా ఎవరు కనబడరు, వినబడరు. రోజుకి 2 సార్లు వెళ్ళి ఆ జైలు అది ఐ మీన్ ఆ సిబ్బంది అన్నం పుష్ చేసి వస్తారు, ఒక బకెట్ నీళ్ళు పెడతారు అంతే. వారం రోజుల్లో కరుడు కట్టిన ఖైదీ కూడా చేతులెత్తి దండం పెట్టి ఐఏలు అధికారులు వేడుకుంటారు, దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడని. అదేంటి శిక్ష? ఇదే శిక్షను ప్రతి తల్లిదండ్రి తమకు తాము విధించుకుంటూ బిడ్డలకి వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పిల్లలు వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళై మాకు పెళ్ళిళ్ళు వద్దు అంటున్నారు. పెళ్ళి వద్దంటే నీకు నువ్వు జీవితాంతం అంటే సరే పాపం పెళ్ళైనా కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల విడిపో, నేను వాళ్ళని పట్టించుకోవట్లేదండి. కానీ వద్దు నాకు పెళ్ళి అనే అదే పనికి వెళ్ళిన వాళ్ళు జీవితాంతం ఏకాంత కారాగారం. మనిషి ఒక్కడే ఉంటే పిచ్చి పడుతుందండి, మానసిక కుంగుబాటు వస్తుందండి, ఇంకా ఇంకా ఇతరత్ర సమస్యలు వస్తాయండి. ఇది సైన్స్ అండి. జీవితాంతం ఏకాంత కారాగారం, మనిషి ఒక్కడే ఉంటే పిచ్చి పడుతుందండి, మానసిక కుంగుబాటు వస్తుందండి, ఇంకా ఇంకా ఇతరత్ర సమస్యలు వస్తాయండి. ఇది సైన్స్ అండి.